సీఎం కేసీఆర్ తన అతి తెలివితో జనాన్ని మోసం చేయొద్దని అదే తెలివితో తెలంగాణను బాగు చేయాలని అన్నారు శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ కరీంనగర్ కలెక్టరేట్ ముందు టీపీయూఎస్ ధర్నాకు సంఘీభావం ప్రకటించారు ఉద్యోగ సంఘాలను విందుకు పిలిచి రాజకీయాలు చేస్తున్నారని అన్నారు ఉపాధ్యాయులు పీఆర్సీ కోసమే కాకుండా విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం పోరాడుతున్నారన్నారు స్వామి గౌడ్ యూనివర్సిటీల్లో వేలల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన దెబ్బతోనే పీఆర్సీ ఇస్తానని కేసీఆర్ చెబుతున్నారని రెండు పీఆర్సీలు ఇచ్చినా ఈసారి ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు స్వామి గౌడ్ పీఆర్సీ రెండున్నర సంవత్సరాల పీఆర్సీ ఇప్పటికి బదిలీలు లేవు రెండు డీజేలు రావాలి భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర ఉద్యోగం చేస్తుంది నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా దయచేసి భోజనం రాజకీయాలు మానేయ్ విందు రాజకీయాలు వద్దు నా కుటుంబానికి పీఆర్సీ భోజనం పెట్టుమని నేను వస్తే నాకు రెండు ముద్దలు పెట్టి బయటికి పంపిస్తావా నువ్వు ఇదే మోసం ఇదంతా మనం ఆలోచించాలి మిత్రులారా